माता की। अंदर वेदिक वेनुक उन्नटुवंटि वाळ्ळंदरू कूडा मुंदुकु रावाली। ఈ రోజు మనం చేపట్టినటువంటి కార్యక్రమం సాయంకాలం వరకు కూడా కొనసాగుతుంది। అందరూ కూడా దయచేసి సమయంతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను। వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటల రాజేందర్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర జిల్లా శాఖల అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు గౌతమ్ రావు గారు పాండు యాదవ్ గారు సురేందర్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు విక్రమ్ గారు హరీష్ గారు సామ రంగారెడ్డి గారు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు అదే విధంగా జిల్లా ఇన్చార్జీలు నాగరావు నామాజీ గారు మత్సుగన్ గారు వెంకరెడ్డి గారు భరత్ గౌడ్ గారు పాపారావు గారు బండ కార్తీక రెడ్డి గారు రామకృష్ణ గారు ప్రదీప్ గారు అదే విధంగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ प्रधानाधिकारी जनरल सेक्रेटरी प्रदीप कुमार गारु कुमारी बंगारु स्मृति गारु प्रेमेंदर गारु राष्ट्र नायकुलु प्रकाश रेड्डी गारु उमारानी गारु सुभाष गारु राणी रुद्रम गारु शांति कुमार गारु कासम वेंकटेश्वर गारु एंडल लक्ष्मीनारायण गारु श्रीमती कुंजा सत्यवती गारु आकुल राजेंदर गारु माजी शासन सभ्युलु మాజీ పార్లమెంట్ సభ్యులు రవీందర్ నాయక్ గారు అదే విధంగా చింతల రామచంద్ర రెడ్డి గారు ఎన్విఎస్ఎస్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు డాక్టర్ విజయరామారావు గారు ఇతర గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కారం। ఈ రోజు మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది। ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఉండడానికి ఇల్లు కావాల్సినటువంటి అవసరం ఉందో విద్య వైద్యం ఉందో ఈ మూడు రంగాలలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది। మనకందరికీ తెలుసు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో వచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు పూర్తిగా మరి దోపిడీ గురవుతా ఉంది। డాక్టర్ దాశరథి గారు గాని ప్రజాకవి కాళోజీ గారు చెప్పినటువంటి మాటలు మనకప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది। తెలంగాణ ఇతరులు దోపిడీ చేస్తే తెలంగాణ పొలిమేర దాకా తరుముతామన్నారు ఆయన। అంతేకాకుండా తెలంగాణ వాడే తెలంగాణను దోపిడీ చేస్తే ప్రాణాలతోనే తెలంగాణ గడ్డ మీద పాతరేస్తామని మరి ప్రజాకవి కాళోజీ చెప్పినటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను। 1200 మంది అమరవీరుల యొక్క త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు కల్వకుంట కుటుంబం చేతిలో ఈరోజు దగా పడుతున్న విషయం మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి। తెలంగాణ అయితే వచ్చింది కానీ తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। నిరంకుశమైనటువంటి కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లి బందీ అయినటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను। నీళ్లు నిధులు నియమకాలు
ఆత్మగౌరవం లక్ష్యంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా అవినీతిమయమైపోయింది, కుటుంబమయమైపోయింది, నియంత్రితమయమైపోయిందని మనం చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల నుండి దళిత బంధు వరకు డబుల్ బెడ్రూమ్ నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల వరకు కూడా ఈరోజు అవినీతి బీఆర్ఎస్ నాయకుల యొక్క వాటాలు ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పులకు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అహంకార పూరితమైనటువంటి పరిపాలన, అధికార దుర్వినియోగంతో కూడినటువంటి పరిపాలన, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఈరోజు అక్రమ లావాదేవీలు, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, మహిళలపై దాడులు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రైనేట్ మాఫియా ఈరోజు తెలంగాణను పరిపాలిస్తా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఈరోజు తెలంగాణ ప్రజల మౌలిక హక్కు అయినటువంటి డబుల్ బెడ్రూమ్ సమస్య మీద మనం ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. జిల్లాల వారీగా చేయడం జరిగింది. ఈరోజు 2014 ఎన్నికలప్పుడు పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబము, కేసీఆర్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ప్రజలకు ఇదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు మళ్ళీ హామీ ఇచ్చారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా గులాబీ గ్రాఫిక్స్ చూపించి ఆ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మీకు సొంత ఇల్లు జాగా ఉంటే మీకు పైసలు ఇస్తామంటున్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక కొత్త మాటలు చెప్పి గారడి చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి అలవాటు కేసీఆర్ గారికి వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఈరోజు 2023 ఎన్నికల్లో గెలిస్తే మరి డబుల్ బెడ్రూమ్ రాదు, గృహలక్ష్మి రాదు అని మనవి చేస్తా ఉన్నాను. అనేక సార్లు మభ్యపెట్టారు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాటల్లో ఉంటాయి తప్ప పేదలకు ఇండ్లు రావని సందర్భంగా మనవి చేస్తున్నాను. కేసీఆర్, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అదిగో ఇదిగో అని అనేక రకాలుగా డబుల్ బెడ్రూమ్ విషయంలో పేద ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలను ఈరోజు అనేక రకాలుగా మభ్యపెట్టే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ కు వారి కుటుంబానికి ప్రజలను నమ్మించి గొంతు కోయడము వెన్నెతో పెట్టిన విద్యాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. 2015లో ఇదే కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ గారు అనేక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల కోసము మన రోజు భూమి పూజ చేశారు. 1000 కోట్ల రూపాయలు కేటాయించామని అనేక రకాల ప్రకటనలు చేశారు, కాంట్రాక్ట్లు ఇచ్చారు. 9 సంవత్సరాలు కావస్తున్నా పేదవాడికి ఇల్లు రాలేదు. ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి పేద ప్రజల పట్ల, పేద ప్రజల ఇల్లు ఇవ్వాలన్న పట్ల చిత్తశుద్ధి లేదు. ఇది చాలా స్పష్టమవుతా ఉందని సందర్భంగా మనవిస్తున్నాను. అనేక ఎన్నికల్లో 2017 శీతాకాల సమావేశాలలో కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, నేను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వకపోతే
పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలను ఓటు అడగనన్నాడు కేసీఆర్ గారు. ఎప్పుడన్నారు? 2017లో అన్నారు. 2018 ఎన్నికలు వచ్చాయి, ఇల్లు ఇవ్వలేదు, మళ్లీ మభ్య పెట్టాడు. 2019 ఎన్నికల్లో మళ్లీ మభ్య పెట్టాడు. 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మభ్య పెట్టాడు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో కొత్త నినాదంతో మరి పాత మోసాలతో ఈరోజు కేసీఆర్ గారు మళ్లీ ఎన్నికలకు రావాలని చూస్తా ఉన్నారు. నేను మళ్ళీ వస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి కావలసినటువంటి ప్రగతి భవన్ ను 4 నెలల్లో కట్టుకున్నాడు. 8 నెలల్లో సచివాలయాన్ని కట్టుకున్నాడు. ఈరోజు ఎమ్మెల్యేలకు తెలంగాణంతటా క్యాంప్ ఆఫీసులు కట్టాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది పేద ప్రజలు ఇండ్ల కోసం ఎదురు చూస్తా ఉంటే మరి ఈరోజు ఇల్లు ఇవ్వలేదు. ఒక హైదరాబాద్ నగరంలోనే పేద ప్రజలు 10 లక్షల దాకా దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు ఇల్లు చూపించనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మరణిస్తా ఉన్నాను. ఈ యొక్క పేద ప్రజలకు సొంత జాగా ఉంటే ముందు 5-6 లక్షలు అన్నారు, ఆ తర్వాత 5 లక్షలు అన్నారు, ఈరోజు 3 లక్షలు అన్నారు. రేపు ఎన్నికలు అయిపోతే 3 పైసలు కూడా కేసీఆర్ గారు ఇండ్ల కోసం పేద ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, మీకు డబ్బులు ఇస్తాం అనేటువంటి కొత్త నాటకానికి ఈ యొక్క కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ ఉన్న తెలుసు, సఫాయి కర్మచారికుల మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు మీకు 20 వేల ఇండ్లు ఇస్తాను, భీమరాబాడ బస్తీవాడ గాంధీ భవన్ పక్కన ఇల్లు కూడగొట్టి నీకు ఇండ్లు ఇస్తానని చెప్పాడు. ఆ రకంగా హైదరాబాద్ నగరంలో 2017 నుంచి సుమారు 100 బస్తీలలో శంకుస్థాపన చేశాడు. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలన్నీ కూడా ప్రజలు మళ్లీ చూస్తారనే భయంతో, ప్రతిపక్షాలు వాటి మీద మాట్లాడతారనే భయంతో ఆ శిలాఫలకాలని తీసుకెళ్లి ప్రగతి భవన్ లో దాచిపెట్టినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఒక హైదరాబాద్ నగరంలో 42 ప్లేస్లలో శిలాఫలకాలు వేశారు. మరి ఈరోజు అనేక బస్తీలలో 42 బస్తీలలో పేద ప్రజలను ఖాళీ చేయించి మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తాము, మీరు కిరాయి ఇళ్లలో ఉండండి, 6 నెలల్లో ఇల్లు కడతాము, 7 నెలల్లో ఇల్లు కడతామని 42 బస్తీలలో ఇల్లు ఖాళీ చేయించి ఈరోజు సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు సమాధి చేశాడు, ఇల్లు నేలమట్టం చేశాడు పార్టీలను, కొత్త ఇల్లు కట్టలేదు, పేద ప్రజలు కిరాయిలు కట్టుకోలేక సంవత్సరాల తరబడి నష్టపోతా ఉన్నారు. ఆయన కట్టిస్తాననేటువంటి డబ్బే తెచ్చున్నదు, పేద ప్రజలు ఈరోజు కిరాయి కట్టినటువంటి డబ్బుల కంటే ఈరోజు చాలా తక్కువ కిరాయి మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది పేద ప్రజలు. ఆ రకంగా ఎక్కడ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం 8 లక్షల ఇళ్లు కట్టినా ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క మాట చెవిన పడల. ఈరోజు కూడా మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే 4 నెలల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయము, కేసీఆర్ గారు మీరు గద్దె దిగడం ఖాయము, కనీసమైన ఉన్నటువంటి 4 నెలలైనా మీరు చిత్తశుద్ధితో పేద ప్రజలకు ఇల్లు కట్టేటువంటి ప్రక్రియను వేగవంతం చేయండి. కేంద్ర ప్రభుత్వం తరఫున 8 కోట్ల రూపాయలు కావాలన్నా కేంద్ర
కేంద్ర ప్రభుత్వ వాట తెచ్చి చెట్టుటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలని మనం చేస్తా ఉన్నాం ఈ రోజు అక్కడక్కడ అడప దడప కంటి తుడుపు చెరగా ఈ యొక్క గ్రాఫిక్స్ తీయడం కోసము ఫోటోల కోసం అక్కడక్కడ ఇల్లు కట్టారు ఆ ఇల్లు ఇవ్వ కూడా పేద ప్రజలకు ఇవ్వడం లేదు ఇచ్చిన దగ్గర ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పేద ప్రజలకు ఇల్లు ఇస్తా ఉన్నారు ఇచ్చిన దగ్గర ఆ ఇల్లు కూడా గులాబీ కన్ను వేసుకున్నటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రోజు ఏమన్నారు కేసీఆర్ గారు పెద్ద ఇల్లు కడతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా కాళ్ళు పారదాపుకొని పండుకోవచ్చుల్లో అంత పెద్ద ఇల్లు కడతా అత్తుకో రూము కోడలుకో రూము అల్లుడు వస్తే ఉండడానికి ఓ రూము ఇన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు ఎన్ని మాయ మాటలు చెప్పాడు ఎన్ని మోసాలు చేశాడు మరి ఈరోజు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఈరోజు పేద ప్రజలను డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ట్రబుల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క కల్వకుంట కుటుంబందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను డబుల్ బెడ్రూమ్ రాకపోయే కానీ మరి ఈరోజు ఉండాలి ఇన్న జాగంలో ఇల్లు కూడా కూల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ విషయంలో డబుల్ మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఇల్లు కట్టాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామంటే కూడా ఇల్లు చిత్తశుద్ధితో కట్టేటువంటి ప్రయత్నం చేయడం లేదని మనం చేస్తున్నాను అందుకే ఈరోజు సొంత ఇంటి కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ప్రజల కోసం ఉద్యమం చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాను పేదలను మోసం చేసేటువంటి కేసీఆర్ కుటుంబానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గద్దె నుంచి దింపాల్సినటువంటి అవసరం ఉంది కోటలు దాటేటువంటి మాటలు పునాదులు కూడా పెరగనటువంటి ఇండ్లు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో మనకు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం ప్రజల డబ్బుతో ఈరోజు అనేక ప్రాంతాలలో దోపిడీ చేసినటువంటి డబ్బుతో ఫామ్ హౌజులు కడుతున్నాడు తప్ప ఈరోజు గూడు లేక ప్రజల బతుకులలో మార్పు రావడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మోసానికి మారు పేరు ఈరోజు కల్వకుంట్ల కుటుంబము కేసీఆర్ గారని మనం చేస్తా ఉన్నాను అబద్ధాలకు ప్రతిరూపము ఈరోజు కల్వకుంట్ల కుటుంబం మనం చేస్తున్నాను కేసీఆర్ కు మాత్రము ఆయన ప్రగతి భవన్లో నిజాం లాంటి రాజభవనం కట్టుకున్నాడు మీ కుటుంబానికి ఫామ్ హౌజులు ఉండాలి మీరు ప్రజాధనంతో డబ్బులు కొట్టి ఈరోజు ఇల్లు కట్టుకుంటారు ఆఫీసులు కట్టుకుంటారు మీ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టారు కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి మీకు మనసు రాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఇంకా పేదవాడు ఇంకా పూరు గుడిసెల్లో ఉండాలా ఇంకా పేదవాడు కిరాయి ఇళ్లలో ఉండాలా ఇల్లు రావాలంటే ఈరోజు మనం చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి కేసీఆర్ ప్రభుత్వం పోతేనే తెలంగాణలో ఎన్ని వస్తాయి ఎన్ని రోజుల వరకు ఈ కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉంటుందో అన్ని రోజుల వరకు కూడా తెలంగాణలో పేదవాడికి ఇల్లు రాదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు పేదవాడికి ఇల్లు జరగాలంటే తెలంగాణలో పేదవాడికి న్యాయం జరగాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌజులు ఉంటాయి తెలంగాణలో పేదవాడికి పూరు గుడిసెలు కూడా ఉండవు ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణలో నిజాం నవాబుల పాలన ఉన్నది తెలంగాణలో మోసపు పాలన ఉన్నది తెలంగాణలో అబద్ధాల పాలన ఉన్నది తెలంగాణలో పేద ప్రజల వ్యతిరేక పాలన ఉన్నది తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం పాలన ఉన్నది అందుకే ఈరోజు
ఈ ప్రభుత్వం పోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు దేశంలో నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇల్లు కట్టాం, 4 కోట్లు 4 కోట్ల ఇల్లు కట్టారు నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టమో మన కేసీఆర్ కారణంగా తెలంగాణలో పేదవాడు ఇల్లు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ లో కూడా మాస చూపాడు, మీ కూడా ఇల్లు కడతామని చెప్పాడు. జర్నలిస్టులు లేదు, పేదవాడికి లేదు, ఈ ఊరు లేదు, ఆ వాడ లేదు, అన్ని ప్రజా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు పేదవాడికి ఇళ్ల విషయంలో అన్యాయం చేసిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అందుకే మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కేసీఆర్ గారు మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు గుర్తొస్తారు. ఇచ్చిన హామీల విషయంలో కేసీఆర్ గారు మళ్లీ ప్రజలను మోపం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ విషయంలో మోసం చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో అనేక సంవత్సరాలుగా మభ్యపెట్టి ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, దళితులకు 3 ఎకరాల స్థలం అన్నాడు, గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నాడు. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, గిరిజనుల రిజర్వేషన్ అని చెప్పాడు. అన్ని రకాలుగా దళితులను గిరిజనులను ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం గురి చేశారు. దళిత బంధు పేరుతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈటెల రాజేందర్ గారు హుజూర్బాద్ ఎన్నికలప్పుడు ఈటెల రాజేందర్ గారు రోడించడం కోసం ఈ రాష్ట్రంలో దళిత బంధు పథకం తీసుకొచ్చాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ స్వాగతం పలికింది. కానీ శరా మామూలే, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మోసం చేశారో దళిత బంధు విషయంలో కూడా దళితులు మోసం చేశారు. ఈరోజు బీసీ వర్గాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈరోజు బీసీ వర్గాలను కూడా ఈరోజు దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఇంటికి ఉద్యోగం అన్నాడు, కానీ ఆయన కుటుంబంలో మాత్రం అందరూ ఉద్యోగాలు తీసుకున్నారు. నిరుద్యోగులకు 3016 నిరుద్యోగ భృతి అన్నాడు, ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కేజీ2 ఫీజు అన్నాడు, యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ స్కూళ్లలో కానీ ఒక్క టీచర్ కూడా భర్తీ చేయలేదు. అంతేకాకుండా ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయము, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అన్యాయము, బడుగు బలహీన వర్గాలకు అన్యాయము, ఈరోజు పట్టణ ప్రాంతాల్లో బస్తీలలో అన్యాయము. కనీసం హైదరాబాద్ లాంటి నగరంలో రోడ్లు పాడైపోతే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి, బస్తీలలో ఈరోజు తాగునీళ్ళ సరికాలంలో అందనటువంటి పరిస్థితి, వీధి లైట్లు పోతే వీధి లైట్లు రిపేరింగ్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయి, ట్యాక్సీలు తగ్గించాయి, రాష్ట్ర ప్రభుత్వాలు తమేసినటువంటి ట్యాక్సీలు తగ్గించాయి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ధరలు తగ్గించింది. కానీ ధరలు తగ్గించినటువంటి పెట్రోల్ మీద డీజిల్ మీద ఏదైనా ఒక రాష్ట్రం ఉంది అంటే ధరలు తగ్గించినటువంటి రాష్ట్రము మన బంగారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రం అని వస్తున్నాం. దేశంలో అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటు ఈరోజు తెలంగాణలో ఉన్నది, దేశంలో అత్యధికమైనటువంటి డీజిల్ రేటు ఈరోజు తెలంగాణలో ఉన్నది. దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం కూడా వహించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ సెల్ఫ్లు గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, మహిళలకు సంబంధించినటువంటి పొదుపు సంఘాలు ఏవైతే ఉంటాయో, పొదుపు సంఘాలకు పావులా ఒకటి ఇవ్వకుండా 9 సంవత్సరాలుగా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, 9 సంవత్సరాలుగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పావులా ఒకటి ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం చరిత్ర అని వస్తున్నది. రెక్కాడతే డొక్కాడైనటువంటి ఆడబిడ్డలు ఎంతో కష్టపడి పొదుపు సంఘాల్లో నిధులు జమ చేసుకొని చిన్న చిన్న ఆసరగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని వాళ్ళు పొట్ట పూసుకుంటుంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పావుల వడ్డించి రుణ భారం లేకుండా చూసేవాళ్ళు, ఆ యొక్క వడ్డీ భారం లేకుండా చూసేవాళ్ళు మహిళల మీద. కానీ 9 సంవత్సరాలుగా
పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి రుణాలు తీసుకున్నప్పుడు ఆ వడ్డీ భారం పూర్తిగా ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలు భరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు పొదుపు సంఘాల ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నాడు. తప్పకుండా పొదుపు సంఘాలకు జరుగుతున్నటువంటి పాపము కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టడని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది, అరాచకం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ కుటుంబము ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ కుటుంబ ప్రభుత్వము ఇది వాటాల ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్ల ప్రభుత్వం ఉంటే ఈరోజు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ ప్రభుత్వము వాటాల ప్రభుత్వం. మీరు వ్యాపారం చేయాలనుకుంటే 30% వాటా ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే 30% వాటా బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. ఈరోజు భూముల వ్యాపారం చేయాలనుకుంటే 30% వాటా ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. ఈరోజు అపార్ట్మెంట్లు కడితే 30% అపార్ట్మెంట్లు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. లిక్కర్ వ్యాపారం చేస్తే 30% బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 30% కాంట్రాక్టర్ ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. దళిత బంధు పథకం పెడితే 10 లక్షల రూపాయలలో 3 లక్షల రూపాయలు 30% టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఇది నేను కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తారు. ఈరోజు ఈ ప్రభుత్వము 30% ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఇదే రకమైనటువంటి ప్రభుత్వం మళ్లీ గెలిస్తే తెలంగాణలో పూర్తిగా అరాచకం ఏర్పడుతుందని మనం చేస్తా ఉన్నాను. ఎవరి ఆస్తులు ఉండవో, ఎవరి భూములు ఉండవో, అన్ని రకాలుగా బీఆర్ఎస్ నాయకులు ప్రజల మీద పడి దోచుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తస్మా జాగ్రత్త. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో టీచర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. రానున్న రోజులలో స్కూల్ భవనాలకు తెల్ల రంగు వేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజులలో చిన్న చిన్న గ్రామాల రోడ్లు పాడైతే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజులలో పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వితంతుల పెన్షన్ కానీ, మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సకాలంలో పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అప్పుల పాలైపోయింది, పూర్తిగా అధోగతి పాలైపోయింది, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఈరోజు పరిస్థితి ఏంటయ్యా అంటే హైటెక్ సిటీలో భూములు అమ్మాలా, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా. ఈరోజు ఈ ప్రభుత్వం నడవాలంటే భూములు అమ్మితే తప్ప ఈరోజు తెలంగాణలో పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఇంత రకాలుగా అప్పుల పాలైందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేసీఆర్ గారిది. 60,000 80,000 పుస్తకాలు చదవాలని చెప్పావు. నువ్వు పుస్తకాలు చదివినటువంటి నీ జ్ఞానాన్ని అంతా కూడా ఈరోజు ఎవరి మీద పెడతా ఉన్నావు? తెలంగాణ ఏ రకంగా దోపిడీ చేయాలో 60,000 80,000 పుస్తకాలు చదివితే వచ్చింది ఆ జ్ఞానం నీకు. తెలంగాణ ప్రజలను దోపిడీ చేయడం కోసమా మీరు పుస్తకాలు చదివింది కేసీఆర్ గారు? తెలంగాణ నుండి అప్పుల పాలు చేయడం కోసమా ఈరోజు తెలంగాణలో మీరు చేసినటువంటి పరిపాలన అడుగుతా ఉన్నాను? అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అమరవీర ఆకాంక్షలు ఏవైతున్నాయో, 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఆకాంక్షల కోసం పని చేసేటువంటి చిత్తశుద్ధి ఉండేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మనం చూశాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, మొన్న 14 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండింది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా ఉండింది. గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో
కల్వకుంట్ల కుటుంబం టిఆర్ఎస్ ఉరఫ్ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు మూడు పార్టీలు కూడా పరిపాలన చూశారు. మీరు కాంగ్రెస్ పాలన చూశారు, టీడీపీ పాలన చూశారు, ఈరోజు కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పాలన కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైన పరిపాలన, కుటుంబ పాలన లేనటువంటి పరిపాలన, అవినీతి లేనటువంటి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక పేదల పాలన, బడుగు బలైన వర్గాల పాలన ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పాటిస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేద ప్రజలు ఉసురు పోసుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. మీకు ఇల్లు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరమైన పోరాటం కొనసాగిస్తుంది. మీకు ఇల్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని పాతరేస్తాము, భారతీయ జనతా పార్టీ కమల పువ్వు కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఏదైనా సరే మీకందరికీ ఇల్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాము. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఈ యొక్క రానున్నటువంటి రోజుల్లో అన్ని మండలాల వారీగా కూడా, హైదరాబాద్ నగరంలో అన్ని డివిజన్ల వారీగా కూడా కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తారు, పేద ప్రజల మధ్యలో తిరుగుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని మండల కేంద్రాల్లో కూడా, అన్ని గ్రామాలలో కూడా బస్తీల వారీగా పర్యటించాలి, ప్రజలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవాలి. అన్ని మండల కేంద్రాల్లో కూడా మనమందరం కూడా ఈరోజు ధర్నాలు చేపట్టాలి, జిల్లా కేంద్రాలు కూడా చేపట్టాలి, రాష్ట్ర రాజధానిలో కూడా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ధర్నాలు కూడా ఇండ్ల మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము అన్ని వర్గాల ప్రజలు కూడా మన మద్దతు కూడా కట్టుకోవాలి, పేద ప్రజల మద్దతు కూడా కట్టుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈరోజు పేద ప్రజలందరినీ ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ధర్నా నేతృత్వం వేస్తున్నటువంటి హైదరాబాద్ నగర కార్పొరేటర్లకు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులకు, జిల్లా శాఖ పదాధికారులకు, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.